రావడం జరిగింది. మా ఇన్ఛార్జ్ మంత్రి వదిలి పొట్ట ప్రసాన్ గారి నాయకత్వంలో ప్రధానంగా రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో పోలింగ్ రోజున కొన్ని గందరగోళాలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ వారు మా అభ్యర్థుల మీద తిరుగుబాటు చేసి బూతుల్లోకి వెళ్ళలేకోకుండా అడ్డుకుని మ్యాన్ హ్యాండిలింగ్ కూడా చేశారు. ముఖ్యంగా వేమూరు నియోజకవర్గంలో, అదేవిధంగా గురజాల, నరసరావుపేట, తాడికొండ ఇలాంటి నియోజకవర్గాల్లో, పొన్నూరు ఇలా నియోజకవర్గాల్లో మ్యాన్ హ్యాండిల్ చేశారు. దాని మీద మేమందరం కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. వాటిని అదేవిధంగా తెలుగుదేశం వారు కూడా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీద ఈ రెండింటి మీద నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిందిగా మేము డిమాండ్ చేయటం కోసం ఈరోజున ప్రత్యేకంగా మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనిలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ప్రధానంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈమెట్లో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన టీవీలో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఒక దురదృష్టకరమైన సంఘటన అక్కడ జరిగింది. ప్రజలు అక్కడ తిరుగుబాటు చేశారు. కోడెల శివప్రసాద్ గారిని అసాల్ట్ చేసినట్టుగా ఆయన తరపున కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాన్ని 307 కింద రిజిస్టర్ చేసి కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే అక్కడ నేరానికి మొదటిగా పాల్పడిన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఎందుకని అంటున్నానంటే ఒక అభ్యర్థి ఏ పోలింగ్ స్టేషన్లోకైనా వెళ్ళవచ్చు తప్పు లేదు, వెళ్ళి కూర్చోవచ్చును తప్పు లేదు, ఓటర్లను పరిశీలించవచ్చును తప్పు లేదు. కానీ కోడెల శివప్రసాద్ గారు ఇనిమెట్ల గ్రామం వెళ్ళి ఆ బూత్లో కూర్చుని ఆ బూత్ తలుపులు వేసి గడియ పెట్టుకున్నారు. అప్పుడు సహజంగానే 2 గంటల నుంచి బారులు తీరి నించున్నటువంటి ఓటర్లు కోడెల శివప్రసాద్ గారు లోపల రిగ్గింగ్ చేస్తున్నారనేటువంటి ఒక అపోహ పడ్డారు. రిగ్గింగ్ చేయటం సాధ్యమా సాధ్యం కాదనేది వారికి తెలియదు ఈవీఎం మిషన్లతో. కానీ ఆయన స్వభావ రీత్యా బూత్ క్యాప్చరింగ్ చేసేటటువంటి లక్షణం గత చరిత్రలో ఉంది. ఎన్నికల నేరాలకు అనేక సందర్భాల్లో పాల్పడినటువంటి వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఒక విధంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ గారు ఎన్నికల నేరాల్లో మా రాష్ట్రంలో ప్రప్రథమ స్థానంలో నిలబడి ఉంటాడు. ఆయన ఈ విధంగా ఫ్యాక్షనిస్ట్గా వ్యవహరించి ఓట్లన్నీ అతనే గుద్దేసుకుంటున్నాడు అనేటువంటి భావన కలిగి ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి గేట్లు తెరవమని వారు గందరగోళం చేసినా కూడా 1.5 గంట పాటు అక్కడ పోలింగ్ ఆగిపోయింది. అప్పుడు ప్రజలు సహజంగానే తిరుగుబాటు చేశారు. ఇది ఓట్లు దొంగిలిస్తున్నాడు అనేటువంటి భావన. ఒక దొంగ దొరికిపోతే ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారో ఆ విధంగానే ఓట్లు దొంగ మీద తిరుగుబాటు చేసినటువంటి సంఘటన. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీ ప్లాన్, ఇట్ ఈస్ స్పాంటేనియస్గా జరిగినటువంటి సంఘటన. దానికి ప్రధానంగా కారణం అభ్యర్థిగా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారని నా అభియోగం. ఆ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు, వారి ఓట్లు వేసుకుంటున్నట్టుగా ప్రయత్నం చేశారు. అయితే సపోజ్ అయిపోయింది, సంఘటన జరిగిపోయింది. సంఘటన జరిగిన తర్వాత కానీ కోడెల శివప్రసాద్ గారు వెంటనే రిపోర్ట్ చేశారా? పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయలేదు. హాస్పిటల్కి వెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయనతో పాటు చాలామందికి ఇంజరీ జరిగాయని కూడా చెప్తున్నారు. అయితే నేననేది ఏంటంటే అప్పుడు వెళ్ళకోకుండా తర్వాత 1 రోజు 24 గంటలు గడిచిపోయిన తర్వాత ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన కాదు సుమా, ఎలక్షన్ ఏజెంటుగా, చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా ఉండాయని ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఆ ఇన్సిడెంట్లో పాల్గొనలేదు, ఇనిమెట్ల గ్రామం వెళ్ళలేదు. ఆయన ఎక్కడి నుంచో ఆకాశరామంలాగా ఒక లెటర్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేశారు. దానిలో 307 కేసు పెట్టారు నా మీద, అదేవిధంగా నిమ్మకాయ రాజనారాయణ గారి మీద, లింగారెడ్డి గారి మీద. మేమందరం కుట్ర చేసి ఇదంతా చేశామని ఆఫ్టర్ 24 అవర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మనం చేస్తున్నాం. ఎందుకంటే అది కోడెల శివప్రసాద్ ఇచ్చిన రిపోర్ట్ కాదు, అక్కడ ఇంజురీ అయిన వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది కాదు, పోలీస్ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ కాదు, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఎవరో ఎక్కడో ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేని వారి చేత రిపోర్ట్ ఇప్పిస్తే ఈ రకంగా మీరు కేసు కట్టి ఎంక్వైరీ చేసి చేయకోకుండా అరెస్ట్ చేయడం అనేది ధర్మం కాదు, ఈ 307 కిందకు రాదు అనే దాన్ని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద న్యాయం చేయాలని కూడా మేము కోరాం. ఇంకొక అంశం ఏమిటంటే ఇదే కోడెల శివప్రసాద్ గారు బూత్ క్యాప్చరింగ్ చేయడానికి వచ్చారని మాకు ఆ బూత్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏజెంట్ కంప్లైంట్ చేశాం. ఆ కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ కేసు ఎందుకు రిజిస్టర్ చేశారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ అథారిటీ అయినటువంటి పోలీసుకు ఉంటుందనే విషయాన్ని కూడా వారికి మేము చెప్పడం జరిగింది. కాబట్టి ధర్మంగా వ్యవహరించవలసినటువంటి పోలీస్ వ్యవస్థ వన్ సైడ్గా ఉంటే మాత్రం అరాచకం సృష్టించబడుతుందనేటువంటి విషయాన్ని ఒకసారి పోలీస్ యంత్రాంగానికి చెప్పాలనే ఉద్దేశంతో మేమందరం కూడా తరలివచ్చాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకం ముఖ్యంగా కోడెల శివప్రసాద్ నేను మనం చేస్తున్నాను. నిన్న మొన్న ధర్నాలు చేస్తున్నారు, అంబటరాంబాబుని అరెస్ట్ చేయాలి, దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. నేనే అడుగుతా ఉన్నా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? వాళ్ళ 144 ఉన్నది, ఇంకో 30 ఉన్నది. ఉన్నప్పుడు వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వాళ్ళని ఎందుకు కూరుకుంటున్నారు? మా దిష్టి బొమ్మలు తగలేస్తుంది ఎందుకు కూరుకుంటున్నారు? మా ధర్నాలు చేయాల్సిన అవసరం, మా దిష్టి బొమ్మలను తగలేయాల్సిన అవసరం ఏముందని
మీరు కేసు పెట్టుకున్నారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఈ విధంగా లా అండ్ ఆర్డర్కి భగ్నం చేసే విధంగా కోడెల శివప్రసాద్ పనిగట్టుకొని రెచ్చగొడుతున్నాడు. ఆయన మనస్తత్వం అది, కులాలను రెచ్చగొడతాడు, ముఠాలను రెచ్చగొడతాడు. ఒక అన్యాయమైనటువంటి పద్ధతుల్లో సత్యనపల్లి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది. అమాయకులైనటువంటి వారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి ఒక రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం నియోజకవర్గం అశాంతికి గురవుతుంది. మేము ఆ పరిస్థితులు లేవు నేను ఒక మనవి చేస్తున్నా. మేము కుట్రలు చేసేవాళ్ళం కాదు, కుతంత్రాలు చేసేవాళ్ళం కాదు, ఫ్యాక్షనిస్టులం కాదు, బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళం కాదు. ఇవన్నీ కూడా ఉన్నది కోడెల శివప్రసాద్ గారి చరిత్రలో ఉన్నది. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం సక్రమంగా వారు రెస్పాండ్ కాకపోతే సత్యనపల్లి నియోజకవర్గంలో కానీ అలాగే జిల్లాలో కానీ ఒక అరాచకమైన పరిస్థితి 23 లోపల జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా, ముఖ్యంగా గురజాలలో పోలీస్ ఆఫీసర్లే తెలుగుదేశం చొక్కాలు వేసుకున్నట్టుగా ప్రవర్తన చేసినటువంటి సమాచారం మాకున్నది. వారే ఎలక్షన్ చేశారనే సమాచారం మాకున్నది. అలాగే మా నియోజకవర్గంలో కూడా ముప్పాళ్ళలో ఒక ఎస్ఐ గారు, ఆయనే తెలుగుదేశం నాయకుడిలాగా వ్యవహరించాడు. వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం పోలీసు వ్యవస్థ భ్రష్టు పడుతుంది. ఒక పార్టీకి మొగ్గు కాసే విధంగా ప్రవర్తన చేయడం పోలీస్ డిపార్ట్మెంట్కి సరైనది కాదనే విషయాన్ని కూడా వారికి ఆన్ రిటర్న్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని మీద యాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాం. యాక్షన్ చేసుకోకపోతే మాత్రం ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ఉద్యమానికి దిగవలసినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా వారికి చెప్పడం జరిగింది. ఎమ్మటే యాక్షన్ తీసుకోవాల్సింది మేము రిక్వెస్ట్ చేస్తాం.